నమస్తే ఈ వీడియోలో మనం మూడు టాపిక్ల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటి ఓటింగ్ పోల్ అనాలిసిస్ రెండవది బాలాది చెన్న కోపానికి గల అసలు సీక్రెట్ కారణాలు ఏంటి అండ్ మూడవది ఆదిరెడ్డి ఛాన్స్ ఉన్నా కానీ అంటే గేమ్ చేంజర్గా మార్చే ఛాన్స్ ఉన్నా మారే ఛాన్స్ ఉన్నా కానీ రేవంత్నే గెలిపించడానికి కారణం ఏంటిది ఈ మూడు టాపిక్లు మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం ఓటింగ్ పోల్ అనాలిసిస్లో అవును ఆది టాప్లో ఉన్నాడు అని నేను చెప్పినందుకు కొంతమంది మెసేజ్ చేశారు మాకు ట్రస్టెడ్ రివ్యూవర్లు కొంతమంది గమ్మత్ రివ్యూవర్లు ఉన్నారు వాళ్ళు ఆదిరెడ్డి లీస్ట్ అని చెప్తే నువ్వు టాప్ అని చెప్తావా అమ్మా నీకు దోస్త అని చెప్పి నువ్వు టాప్ 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 అని చెప్పి టా అక్కడక్కడ డప్పు కొట్టినవాడి నాకు దోస్త ఒక ఆదిరెడ్డే కాదు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ కూర్రి ఆదిరెడ్డే కాదు గీతూ ఉంది ఆదిరెడ్డి ఉన్నాడు ఫైమా ఉన్నది చంటన్న వెరీ రెస్పెక్టఫుల్ సో అక్కడ ఉన్న వాళ్ళల్లా దగ్గర దగ్గర సగం మంది నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళే తెలిసిన వాళ్ళే అందులో క్లోజ్ ఉన్న వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు సో అక్కడ వీళ్ళు క్లోజ్ వాళ్ళు క్లోజ్ అని కాదు అండ్ ఆదిరెడ్డి టాప్లో ఉన్నారంటే నమ్మకపోతే నేను ఏం చెప్పాలి సరే నమ్మకుర్రీ నేను రెండు వారాల క్రితం చూసుకో ఇనయ అందరూ లీస్ట్లో ఉందని మీరు చెప్పిన గమ్ అంటే కొంతమంది చెప్పిన గమ్మతి రివ్యూవర్లు ఇనయా లీస్ట్లు ఉంది లీస్ట్లు ఉంది లీస్ట్లు ఉంది అంటే నేను అప్పుడు టాప్ టూలో ఉందంటే అందరు నన్ను తిట్టారు కొంతమంది నమ్మినోళ్ళు ఉన్నారు కొంతమంది ఉమ్మినోళ్ళు ఉన్నారు కొంతమంది దుమ్మెత్తి పోషణోళ్ళు ఉన్నారు కానీ నేనేమన్నా అన్నానా ఏమనిలే టాప్ టూలో ఉంది అని పక్కగా చెప్పినా మీరు నమ్మినా నమ్మకపోయినా టాప్ టూ అని చెప్పిన నెక్స్ట్ వీక్ నుంచి చూడరు మీరు ఏమైంది ముచ్చట రేవంత్ తర్వాత ఇన్యాగిస్తున్నది అవునా కాదా మనం అంజన వేసి చెప్పినట్టే చెప్పుతాం అండ్ ఇంకోటి దానిలో ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు నమ్మాలి తప్పది ఎందుకంటే డే వన్ నుంచి వెళ్ళి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు తెలుసు ఈ సీజన్ డే వన్ నుంచి మనం ఎట్లా చెప్తున్నాం జాతకాలో జాతకాల జోస్ ఏం చెప్తాం చిలక జోస్ ఏం చెప్తాను చెప్తాను అవుతుందా లేదా ముచ్చట ఓకే డే వన్ నుంచి వెడ్నెస్డే డే నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి ఈవెన్ నిన్న జరిగిన ఈ టాస్కుల దాకా కూడా మళ్ళీ మొన్న మనం వేసిన సిక్స్ సజెషన్స్ ఫర్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ అని ఒక వీడియో వేసినాం గుర్తుందా దాంట్లో ఫస్ట్ పాయింట్ టాస్కులు మార్చండి సెకండ్ పాయింట్ అట్లా పాయింట్ వైజ్గా చెప్పినాం వ్యాధి అది జరిగిన తర్వాతనే కదా టాస్కులు మారినాయి ముచ్చట ఇక మళ్ళీ మన గురించి మనం డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది ఈ డబ్బా కొట్టుకోవాలంటే నాకేమైనా అవుతుంది అండ్ ఈ గమ్మత్ రివ్యూవర్ల బాధ ఏంటంటే కుళ్ళు కుళ్ళుతో కులిపోతున్నారు ముచ్చట మనకు రాంది వచ్చింది వచ్చిందన్న బాధతోటి కుళ్ళుతో కుళ్ళిపోతున్నారు అంటే నేను రివ్యూవర్నే నాకెందుకు రాలేదన్న బాధతోటి అందుకనే ఆదిరెడ్డి ఏం చేసినా తప్పు ఆదిరెడ్డి లీస్టు ఆదిరెడ్డి వేస్ట్ అని చెప్తూ ఉంటారు అన్నట్టు మీరు నమ్మితే నమ్మురు నమ్మకపోతే నమ్మకం మీ ఇష్టం కానీ అయితే ఈ ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్లో ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నారో అంటే స్ట్రాంగ్ ప్లేయర్ రేవంతే కాబట్టి రేవంత్కి ఏం చేస్తారంటే రేవంత్ మీ రేవంత్ మీదన్న ఆదిరెడ్డి రేవంత్ నాదన్న గీతు రేవంత్ గురించి బ్యాక్ బీచింగ్ వేసుకున్న వీళ్ళు రేవంత్ గురించి రేవంత్ రేవంత యనమహా అని అంటూ ఉంటారు అన్నట్టు రేవంత్ గుడ్ కానీ రేవంత్ గురించి మాత్రమే చేస్తారు అన్నట్టు వాళ్ళు కంప్లీట్గా అని రేవంత్ ఉంటుంది పోయిన సీజన్లో అని బిందు ఉంటుంది ఇంకో సీజన్లో వాళ్ళు ఉంటుంది అట్ట కంప్లీట్గా అట్ట రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు అది గమ్మతి రివ్యూవర్లు గమ్మత్ గమ్మతి ఉంటుంది మనకి ఎదురు ఎప్పుడీ మనది మనం ఏమంటారు సరే ఓటింగ్లో ఆదిరెడ్డి టాప్లో ఉన్నాడు అండ్ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే అంటే మిగతా వాళ్ళంతా లైన్ ఉన్నారనుకోండి ఆదిరెడ్డి ఫైమా ఇనయా ఇది ఆర్డర్ ఆ తర్వాత బాలాదిత్యన్న సేఫ్లోనే ఉన్నాడు కానీ డేంజర్లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను గుర్తుందా బాలాదిత్యన్నకు ఓటింగ్ పడుతుంది కానీ ఏమవుతుందంటే బాలాదిచ్యన్న ఉంటే గొడవలు చక్కగా బాలాద్య కాంప్రమైజింగ్ మెంటాలిటీ ఉంటుంది ఆయన నిన్న రా కాక కాక కూపన్కి వచ్చిండు మొన్నటి ఒకసారి పోయిన వారం కూడా ఒకసారి కూపన్కి వచ్చిండు నిన్న కూడా ఇంత కూపన్కి వచ్చిండు కానీ దాని వెనకాల అసలు కారణం చెప్తా అన్నది అందుకే అది చెప్తా అయితే బాలాజాన్ ఓట్లు పడ్డా కానీ బాలాజన్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆయన ఉంటే కష్టము అంటే ఆయన చాలా మంచోడు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ నాలెడ్జ్ చాలా కూల్ అండ్ కామెంట్ కంపోజర్ పర్సన్ ఆయన ఎంత చేసినా కానీ కొట్టాటకు పోయే ఉద్దేశం ఉండదు మీరు బీబీ కెఫేకి కౌశిక అన్నను కూడా వెలిచిర్రు చూసిర బాలాజంద్రుల అన్నని అన్నాను ఎందుకు పిలిచిర్రు దాని ఎందుకాల రీజన్స్ ఏంటంటే నేను ఇదే అనుకుంటున్నా మేబీ బాలాదిత్యాన్ని బయట బాలాదిత్య బయటకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదు అర్జున్ కళ్యాణ్ ఉన్నాడు లీస్ట్లో అర్జును వసంతి అండ్ టీ అన్న వీళ్ళు ముగ్గురు లీస్ట్లో ఉన్నారు సో మధ్యలో ఉన్న వాళ్ళు మెరీనా ఎందుకంటే మెరీనాకి రోహిత్ ఓటింగ్ కూడా ప్లస్ అవుతూ ఉంటుంది మెరీనాకి నెగిటివిటీ లేదు అసలు ఒక్క గొడవ లేదు వాళ్ళకి ఎవరితోటి పంచాయతీ లేదు అందరితో కుటుంబం అక్కగారి కుటుంబం అన్నట్టుగా కలిసిపోతూ ఉన్నది సో ఇక్కడ మెరీనాకి ఏం ఇబ్బంది లేదు వీళ్ళంతా బెస్ట్లో ఉన్నారు ఆదిరెడ్డి పైమా ఇనయ మెరీనా ఆ తర్వాత చంటి అన్న సారీ ఆ తర్వాత చంటి అన్న అన్న ఇద్దరు ఇద్దరు సేమ్ ఈక్వల్ ఓటింగ్ తోటి ఉన్నారు ఆ తర్వాత అర్జును వసంతి సో ఇక్కడ వసంతిని తీసేసే ఛాన్స్ లేదు క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టుగా మెల్లమెల్లగా పోతుంది అండ్ అర్జును ఉంటే లవ్ ట్రాక్ పనికి వస్తుంది అన్న ఉద్దేశం ఉంచేసి ఆపచ్చు ఇక చంటన్న నేనే పోతా నేనే పోతా నేనే పోతా అంటాను కానీ చంటన్నకి అంటే నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి ఆయన తినడం కూడా తింటలేడు చక్కగా కంప్లీట్గా సో ఆయనని నాకు తెలిసి మెడికల్ రూమ్కి ఉండొచ్చు ఈ రోజు కానీ నిన్న కానీ ఆయన తింటలేడు ఆయనకి నచ్చుతలేదు వెళ్ళిపోదామని చూస్తున్నాడు సెల్ఫ్ ఎలిమినేట్ అవుదామని చూస్తున్నాడు సెల్ఫ్ ఎలిమినేట్ అయితే కానీ అదొక నెక్స్ట్ లెవెల్ డెసిషన్ అవుతుంది ఎందుకంటే జబర్దస్త్ నుంచి కూడా ఆయన వాకౌట్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి కూడా వాకౌట్ చేసే రోజులు వస్తాయి ఏమో అని డౌటు సో చెంటనే సెల్ఫ్ ఎలిమినేట్ అవుతా అంటే వెళ్ళిపోతాడు అంతే అసలు మనిషి సో సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడా కాడా చెప్పలేము అండ్ అర్జున్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయబ్బా లేదు వాళ్ళు ప్లాండ్గా బిగ్ బాస్లో గొడవలు పెంచాలనుకుంటే ఇంకొంచెం ఫైర్ పెంచాలనుకుంటే బాలాద్యన టాటా బాయ్ బాయ్ చెప్పమని చెప్తారు ఇది జరగబోతున్నది అయితేనా అర్జున లేదు సెల్ఫ్ ఎలిమినేటెడ్గా చంటి అన్ననా ఏదైనా జరగచ్చు ఇది జరగబోతున్న ఎలిమినేషన్ ప్రాసెస్ సో అందుకే మన తమ్ మీద పెట్టినాం సెల్ఫ్ ఎలిమినేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అండ్ ఇప్పుడు ఇది మాట్లాడుకోబోతున్నాం ఇది ఆ బాలీచనకి ఎందుకంత కోపం వచ్చింది ఎందుకు గరమైంది దీని వెనకాల నాకు ఉన్న అంటే నాకున్న అనాలిసిస్ నాలెడ్జ్ ఎంతో ఇంతంత ఏదో రవ్వంత ఇంత అందుతో ఏమన్నా కూడా ఒక గదిని బట్టి చెప్తే మ్యాటర్ ఏంటంటే గేమ్ కోసం కోపానికి వచ్చిందని నేను అంటాను గేమ్ కోసం ఎందుకు వచ్చింది అంటే పోయిన వారం గీతూతో రైవలరీ అయినందుకు తను సర్వైవ్ ఇవ్వగలుగుతున్నాడా లేదంటే తను ముందుకు పోతున్నాడా కోపంకి రావాలి ఈ గేమ్ అంటే గేమ్ అర్థం చేసుకునేసరికి నెల రోజులు పట్టింది ఈ గేమ్లో కోపానికి రావాలి అగ్రెసివ్నెస్ యాంగిల్ కూడా కనబడాలి లేకపోతే మనల్ని తొక్కి పెట్టి పక్కకు అన్నట్టు సో అట్లా కావదని ఆయనకు నెల రోజులకు అర్థమైంది కాబట్టి ఆయన కోపానికి వచ్చే ప్రయత్నం చేసిండు మంచితనం మనకి రాదు కోపానికి రావాలి రావాలని అందరు చెప్తుంటే చాలా చాలా ఎట్లా అంటే కావల్చుకొని గట్టిగా ప్రయత్నం చేసి కోపానికి వచ్చినట్టుగా వస్తున్నాడు సో అందులో భాగంగా నిన్న కూడా కోపానికి వచ్చింది ఎందుకంటే ఇవాళ శనివారం కాబట్టి నాగార్జున సార్ వచ్చి ఏంది ఇది గిట్ల నేను ఆడేదిను గట్ల నేను ఆడేదని చెప్పి తిట్టు తిట్టకుండా కోపం మీదకెళ్ళి వెళ్ళిపోతుంది మొత్తం టాపిక్ అంతా బాలాదిత్యకు కోపం వచ్చింది ఫస్ట్ టైం బాలాదిత్యకు అద్భుతంగా కోపం వచ్చింది అని నాగార్జున గారు ఆ టాపిక్ మీదకి వెళ్ళి పట్టుకొని పోయి గీతుకి గీతుకి సిమెంట్ రోడ్డు మీద సీపి రేస్తారు అక్కడ డెట్ ఉంటుంది తెలుసా రిటెటింగ్ ఉంటుంది ఓకే బాలాద్యకి గీతకు మధ్యలో ఉన్న పంచాయతీని తెరిపే ప్రయత్నం చేస్తాడు అంటే ఒక పంచాయతీ ఉంటుంది దాని మీద పెద్దమని చచ్చి పంచాయతీ చెప్తాడు నువ్వు పంచాయతీ పెట్టుకోలేదు అనుకో ఏముండదు ఏమి ఉండదు ముచ్చట అన్నట్టుగా ఆయనకు అర్థమైంది కాబట్టి సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి జనంత కోపానికి వచ్చిండు అనేది ఒకటి రెండోది ఇది కా అవ్వచ్చు అవ్వకపోవచ్చు నిజమని చెప్తలే రెండో పాయింట్ ఏంటంటే గీతుకి బాలాయిత్యకి జరంతా ఒక రెండు వారాల నుంచి పంచాయతీ నడుస్తుంది అదే ఒక్క వందన్న ఈడ నాకు అన్నప్పటి నుంచి పంచాయతీ జరుగుతుంది ఏమే అంత గ్రాంటెడ్గా తీసుకుంది అన్నామే నేను అందరినీ సమానంగా చూస్తాను ఏమేమి నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నది ఏంది అట్లా నైట్ ఒక్క నిమిషం ఆగురు పరపర గ్రాంటెడ్గా తీసుకున్నదన్న బాధ ఆయనకు ఉన్నది అన్నట్టు బాగా సో ఆ పాయింట్ మీదకెళ్ళి కోపం ఉన్నది మస్తు మసులు ఆయనకి ఎప్పుడైనా కోపాన్ని బయటకు ప్రదర్శించిన అనుకో తగ్గిపోతుంది లోపల పెట్టుకున్నాం అనుకో అది ఉడుకుతా ఉంటుంది డిగు డిగుడు డిగుడు గుడు అని చెప్పి ఆఖరికి బరస్ట్ అవుతుంది నిన్న బరస్ట్ అయ్యింది అనమాట అంటే ఆ బాలైతే బరస్ట్ అయితేనే ఆ మాత్రం ఉన్నదన్నట్టు కోపానికి అయితే ఏముండదు సో బాలైతున్నా బరస్ట్ అయ్యిండు బ్రష్ బ్రష్ డామన్ బెల్ పటాక లెక్క గీతు మీద టూ వీక్స్ నుంచి ఓకే అయిపోయింది ఆ తర్వాత గొడవలో లాయర్ అని గీతు అనడంతో అంటే ఆ పాయింట్ అంటే గొడవల అంటే పంచాయతీల గట్టిగా అవుతున్న టైంలో అంటే ఆయన చెప్తుండు అనమాట అవతలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో సడన్గా లా ఏ లాయరో అని అన్నదామే అనగానే అంతకంటే ముందు లాయర్ పాయింట్లు మాట్లాడుతాడు లాయర్ తెలివితేటలు చూపిస్తాడు లాయర్ లెక్క చేస్తుండు అని అక్కడ ఎనగాల జరిగిన ముచ్చట్లన్నీ కూడా గీతూ అన్నది అన్న పాయింట్కి పోయింది ఆ కోపంలో అన్ని గీతూనే అన్నదన్న సెన్సులో గీత మీద రెచ్చిపోయి గట్టిగా అరిచిండు కానీ మ్యాటర్ ఏంది అన్నదేవర్ సూర్య సూర్య అన్నాడు ఆ తర్వాత పోయి నువ్వు అన్నావు అన్న తర్వాత నేను కాంప్రమైజ్ అయిపోయినా ఎందుకంటే నేను రాంగ్గా సీరియస్ అయినా అన్న విషయం మీదకెళ్ళి కాంప్రమైజ్ అయినా అని చెప్పిండు అండ్ ఇంకోటి ఆ పాయింట్ ఒకవేళ గీతు కాకుండా సూర్య అంటే ఆయనకు అంత కోపానికి రాడు ఎందుకంటే పోక్ చేస్తుంది కదా గీతూ గీత గెలుగుతుంది కదా చిక్ వడ్రంగి పిట్ట కదా చెట్టుని కిచి కిచ్చి కిచ్చి కిచిని కొట్టినట్టు కొడతా ఉండేసరికి సో అది రెగ్యులర్గా జరుగుతుంది రెండు వారాల నుంచి అది కంటిన్యూ అవుతుంది రైవల్ అని కోపం వచ్చింది ఈమె కావాలని గెలుపుతుంది గెలికి ఇల్లు పెట్టుకుంటుంది అని చెప్పి కోపం వచ్చి బరస్ట్ అయ్యింది అనమాట ఈ అన్ని రీజన్స్ ఉన్నాయండి ఇంకా రెస్ట్నెస్ రెస్ట్లెస్నెస్ అంటే నిన్న కట్టెలు కొట్టిరు పాపం వాళ్ళకేమన్నారు అలవాట పాపం ఇప్పుడు బాలాహిత్య కానీ చెంటన్న కానీ రేవంత్ కానీ వీళ్ళందరికీ కట్టెలు కొట్టారు అలవాట చెప్పు ఏమో మన పైమా పిల్ల పాపం అలవాటు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఆ పిల్ల ఊరు నుంచి వెళ్ళి వచ్చింది పైకి వెళ్ళి నిరుపేద కుటుంబం నుంచి వెళ్ళి వచ్చింది చిన్నప్పుడు ఏమన్నా ఎక్కడన్నా పొరకో గెరుకో తెచ్చుకొని కట్టెలు కొట్టుకున్న సిచ్యువేషన్ ఉండొచ్చు ఇప్పుడు మేము ఉన్నాం బై మేము చిన్నప్పుడు ఏంది పత్తి చేను అయిపోయిన తర్వాత పత్తి ఎండిపోతుంది చూసిరా పత్తి పొరక అంతా ఒక ఆడేస్తారు చూసారా ఆ పత్తి పొరక ఎత్తికచ్చుకునే వాళ్ళం తుమ్మలలోకి పోయి ఇంత కొట్టుకుని వచ్చేటోళ్ళం ఇట్లాంటివి అన్నీ చేసేటోళ్ళం సో అట్లాంటి అలవాటు ఉండొచ్చేమో చిన్నప్పుడు కాబట్టి కట్టెలు మంచిగా కొట్టేసింది అండ్ సూర్య కూడా గదే పూర్ బ్యాక్డ్రాప్ నుంచి వెళ్ళి వచ్చినోడు కాబట్టి కట్టెలు కొట్టుడు అనేది అతనికి ఈజీ అయిపోయింది సో మిగతా వాళ్ళంటే కష్టపడి కొట్టాలి ఇక సూర్య లాంటి వాళ్ళు ఫైమా లాంటి వాళ్ళు ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందుకని చెప్పి క్రాస్ కట్టింగ్ వాళ్ళు ఐడియా ఉంది చూసారా దెబ్బ ఎట్లేయాలి అనేది పర్ఫెక్ట్గా తెలిసినట్టుగా వేసిండు సూర్య అందుకే దన్న దన్న కొట్టిండు దెబ్బ ఎప్పుడైనా కర్ర మీద ఎట్లే క్రాస్ జిగ్ జాగ్ జిక్ 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 అప్పుడు జల్లీ దిగుతుంది అండ్ ఎండిపోయిన కట్టెలు కొట్టాలంటే కష్టమవుతుంది పచ్చి మీద ఉన్న కట్ట అయితే గట్టిగా తిగుతుంది సరే ఏమో కట్టెలు కొట్టడం గురించి క్లాసిఫిక్ తగ్గేది నాయన నేను ఆఫీ ఎదురా నువ్వు చెప్పేది ఓకే ఓకే అయితే రెస్ట్లెస్నెస్ అయిపోయింది అనండి బాగా కష్టపడేసరికి ఆయన వల్ల కాదు చేతులు మొత్తం కమిలిపోయి పుండు పుండు అయిపోయి అండ్ బ్యాండేజ్లు కూడా వేసుకునే సిచ్యువేషన్ వచ్చింది బాలాజీతుడికి సో ఆ మంట చేతిలో మంట ఉందా పైకి వెళ్ళి వల్లంతా మంటుంది అలిసిపోయి అండ్ కొవ్వంతా కరిగి ప్రతి ఒక్కరికి వెయిట్ అంతా లాస్ అయిపోయింది ఘోరంగా లాస్ అయిపోయారు వెయిట్ లాస్ తర్వాత కొంచెం సడన్ వెయిట్ లాస్కి ఏమవుతుంది మైండ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సో ఆ ఇంబ్యాలెన్స్ స్టేటు వీక్నెస్ అండ్ అలిసిపోవడం నిన్న కట్టెలగొట్టుడు ఇవన్నిటి మీదకి వెళ్ళి బాగా అలిసిపోయిన వ్యక్తి అతి అలసట వల్ల కూడా ఆయనకి ఫస్ట్ వచ్చింది అండ్ ఇంకోటి దీనిలో ఏంటంటే పుండు మీద కారం చల్లుడు అంటారు కదా బిగ్ బాస్ ఏం చెప్తాడు పుండు మీద కారం కాదు గొడ్డు కారం చల్లుతాడు గొడ్డు కారం చల్లుతాడు మిరియాల పొడి చల్తాడు ఆగమాగం చేస్తాడు నిమ్మకాయ పెడతాడు పొండు మీద ఆ రకరకాల ఆట ఆడుకుంటాడు బిగ్ బాస్ ఇంత ఫస్ట్ సేషన్లో ఉన్న వ్యక్తికి ఆల్రెడీ గేమ్ లాస్ట్ అయిందన్న వ్యక్తికి ఇక్కడ ఈ పంచాయతీలు జరిగేటప్పుడు గా టైంలో గీతూ ఏం చేసిందంటే ఇప్పుడు బిగ్ బాసే పుండు మీద కారం చల్తాడంటే ఈమె అడిషనల్గా ఉప్పు కూడా చదివింది పుండు మీద అప్పుడే మాట మాడుతుంది సో లా ఏరైనా టాపిక్ తీసుకొచ్చేసరికి నా ఎడ్యుకేషన్ డిగ్రేడ్ చేస్తున్నా నా ప్రొఫెషన్ డిగ్రేడ్ చేస్తున్నా గట్టిగా లేచి అయితే ఇక్కడ న్యాయం మాట్లాడుకుందాం బయ ఒక మాట బాలాదిత్యన్నకి లాయర్ అంటే గంత కోపానికి వచ్చే గీతని చెంట నాలుగు వీడియోలు తీసుకొని రివ్యూల్ చేసుకుని దానికి గంత ఉంటే అన్నప్పుడు గనంత కోపం రావాలి కదా ప్రొఫెషన్ ఎందుకంటే చెంటి కరెక్ట్ కాదు కదా చెంటి అనాలి కదా ఓకే అన్నాడు ఇట్టనే సేమ్ ఇట్నేం కోక్కుంటా అప్పుడు ప్రొఫెషన్ అంటే రాలేదు ఇప్పుడు ప్రొఫెషన్ అంటే వచ్చిందంటే ఎందుకంటే ఈయన ప్రొఫెషన్ గురించి మాట్లాడితే వచ్చిందన్నట్టు అది ముచ్చట ఈయన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ వచ్చింది వంద అన్నా కానీ మనకేం సంబంధం లేదు మనం రా నవ్వుతూ పోవాలి రా రా అన్నట్టుగా అంటే బాలాజీ అన్న కూడా మంచోడే చాలా మంచిోడే అందరికంటే మంచోడే కానీ బాలాజీ అన్న కూడా ఇంకో సైడ్ ఉంటుంది కదా కాయిన్కి ఇంకో సైడు దోషకి ఇంకో సైడు అది మ్యాటర్ అన్నట్టు గీతుని గవర్నమెంట్ గీతు కమాండ్ చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆమె విషయంలో అట్ అయిండ్ అండ్ గీతతోనే క్లోజ్గా ఉంటున్నట్టుగా బిహేవ్ చేస్తూ బాగా క్లోజ్ బాగా క్లోజ్ అనేది ఓన్లీ గేమ్ వరకు మాత్రమే గేమ్ కోసం మాత్రమే అర్థమైంది సినిమా అంటే తన సొంత చెల్లిలాగా అనుకున్న ఏమి ఉండదు ముచ్చు అందరినీ సమానంగా చూసినా ఆయన ఇందులో గీత ఏంటంటే ఓవరాల్గా గేమ్ గురించి మాట్లాడుతుంటుంది కాబట్టి ఆయన నాలెడ్జ్ సీకర్ ఏమంటారు అంటే ఏంటంటే నాలెడ్జ్ని అన్నట్టు సో ఆదిరెడ్డితో గీతతో ట్రావెల్ చేసింది ఎందుకంటే నాలెడ్జ్ని తీసుకోవడానికి గేమ్ మీద అవగాహన పెంచుకోవడానికి ట్రావెల్ చేసిండు అండ్ ఆదిరెడ్డి వర్సెస్ బాలాదీత్య కూడా ఒకవేళ బాలాదీత్య అన్న కంటిన్యూగా ఉంటే ఆదిరెడ్డి వర్సెస్ బాలాదీత్యూ కూడా జరగవచ్చు నిన్న ఎన్నిసార్లు చెప్పిన అన్న నీ గుండె బండరాయి చేసుకో అన్న నేను నీకు ఓటపోవచ్చు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ లాస్ట్లో ఫీల్ అయ్యింది అనమాట బాలాది ఆది ఓటు సో ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అయ్యింది కదా సర్లే ఏం చేస్తాం అయితే ఫీల్ అయ్యింది ఇది చెన్నకి ఉన్న ఇంకొక షేడ్ అన్నమాట సో కంటెంట్ కోసం కూడా ఇప్పుడు గీతు మీద సీరియస్ అయితే మనకి ఈ వారానికి కంటెంట్ సరిపోతుంది మనం ఎక్కువ సీరియస్ కాలేం కాబట్టి గీతు మీద కాగలుగుతాం ఆల్రెడీ గీతు మీద అయింది హైలైట్ అయింది కాబట్టి మళ్ళీ గీత మీద అన్న అన్నచంతలో అయిండు అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది మీకేమనిపించింది కోర్స్ బాలజైతే అన్న మంచితనానికి ఇవన్నీ చెప్తే మ్యాచ్ కావనిపిస్తాయి కానీ గేమ్ ఆడతాడు ఆయన కూడా ఆడాలి కదా తప్పదు ఆయన ఇన్ని రోజులు ట్రైనింగ్లో ఉన్నాడు అన్నట్టు ఇన్ని రోజులు నాలుగు వారాలు ట్రైనింగ్లో ఉన్నాడు ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్న్షిప్కి వచ్చిండు ఆ తర్వాత గేమ్లో అసలు జాబ్ చేస్తాడు మనకు జాబ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ ఆ తర్వాత ఇంటర్న్షిప్ ఆ తర్వాత జాబ్ ఎక్కిస్తారు కదా గట్టిని అన్నట్టు నాలుగు వారాలు ట్రైనింగ్లో ఉన్నాడు ఇప్పుడు ఫస్ట్ ఒక వారం అంతా ఇంటర్న్షిప్లో ఉన్నాడు ఆ తర్వాత నుంచి గేమ్ ఆడతాడు కానీ ఈ గ్యాప్లో ఇంటికి పోయినా ఇంటికి పోతాడు ఓకే రెండవది ఆదిరెడ్డి గేమ్ చేంజర్గా ఉన్నా రేవంత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆదిరెడ్డి గేమ్ చేంజర్గా ఎందుకున్నాడు అబ్బా అక్కడ ఐదు ఐదు దండలు రేవంత్ మెడలో ఉంటే నాలుగు దండలు అదే నిన్న దండల టాస్ గురించి మనం చెప్పేది మళ్ళీ ఐదు దండలు రేవంత్ మెడలో ఉన్నాయి నాలుగు దండలు బాలాదిత్య మెడలు ఉన్నాయి మూడు దండలు మాత్రమే సూర్య మెడలు ఉన్నాయి ఇక్కడ ఆదిరెడ్డి ఓటు ఉంది చంటి ఓటు ఉంది ఈ రెండు ఓట్లు మాత్రం ఉన్నాయి లాస్ట్లో అయితే ఇక్కడ డిసైడింగ్ ఓటు అనేది కాదు కదా ఎందుకు గేమ్ చేంజర్ అని అంత పెద్ద పేరు పెడుతున్నాను అంటే చెప్తా ఇప్పుడు చంటన్న ఓటు ఎవరికి చంటన్న ఓటు డామ్ష్యూర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఆదిత్యన్న కానీ లేదంటే సూర్య కానీ ఎందుకంటే సూర్యతో ఆ క్లోజ్నెస్ ఉంది ఆదిత్య అంటే ఒక ఫ్రెండ్లీనెస్ ఉంది ఇక్కడ క్లోజ్నెస్ తమ్ముడు అన్న సెన్సులో సూర్య ఉంటే బ్రదరు లేదంటే క్లోజ్ ఫ్రెండు అన్న సెన్స్లో చంటి అన్నకు ఉంది చంటి అన్నకి ఆదిత్య భయ్యకి ఒక అవినాభావ సంబంధం ఉంది సో ఇక్కడ వచ్చేసరికి రేవంత్ అంటే రైవలరీ ఉంది ఖచ్చితంగా ఓటు అయినది ఇటు కానీ ఇటు కానీ ఉంటుంది మెజారిటీ ఒకవేళ ఆదిత్యకి వేస్తే ఆదిత్యకే తన ఓటు పడుతుంది ఒకవేళ సూర్యకి వేస్తే సూర్యకి తన ఓటు పడేటిది లాస్ట్ ఓటు సో ఇక్కడ అందరూ కూడా గేమ్ చేంజర్గా ఉందాము లేదంటే లాస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిందామని చెప్పి ఆగుతూ వచ్చారు ఫైమా కానీ శ్రీహాన్ కానీ ఆదిరెడ్డి కానీ చంటి కానీ ఇక లాస్ట్లో ఉన్న లాస్ట్ రెండు ఓట్లలో ఐదు ఓట్లు రేవంత్కి పడ్డాయి ఆది వచ్చి ఒక ఓటేస్తే క్లియర్ విన్నర్ ఒకవేళ ఆది వచ్చి నాలుగు ఓట్లు పడ్డ ఆదిత్యకి వేస్తే ఆదిత్యకుని అండ్ రేవంత్కి టై అవుతుంది ఇద్దరికి ఐదు ఐదు ఓట్లు అవుతాయి అప్పుడు చంటన్న వచ్చి చంటన్న బాలాదిత్య ఓటేసి బాలాదిత్యని కెప్టెన్ చేసేయగలుగుతాడు సో అదే అందుకనే డిసైడింగ్ ఫ్యాక్టర్ గేమ్ చేంజర్ ఆదిరెడ్డి అని చెప్తున్నాను సో గేమ్ చేంజర్ కాబట్టి చక్కగా గేమ్ డెసిషన్ మార్చి పడేసిండు చక్కగా వచ్చిండు రేవంత్ ఓటేసిండు అతన్ని క్యాప్టెన్ చేసేసిండు ఒకవేళ ఇక్కడ నాలుగు ఓట్లున్న బాలాదిత్య కేస్తాను జరిగే సినేరియో చెప్పేసిన ఒకవేళ మూడే ఓట్లున్న సూర్యాకేసిండనుకో మూడే ఓట్లున్నా సూర్యా అనుకో సూర్యకి నాలుగు ఓట్లు అవుతాయి బాలాదిత్యకి నాలుగు ఓట్లు అవుతాయి అండ్ ఇక్కడ ఎవరు రేవంత్కి ఆల్రెడీ ఐదు ఓట్లు పడ్డాయి చండియాన్న వచ్చి వీళ్ళిద్దరిట్లలో ఎవరిగో ఒకరికి అనుకో ఎవరు బాలాదిత్యకి కానీ లేదంటే సూర్య కానీ అనుకో వీళ్ళిద్దరిలో ఒకరికి ఐదు అయితే ఐదు ఓట్లు ఐదు ఓట్లు మళ్ళీ రేవంత్ అండ్ బాలాదిత్య లేదంటే రేవంత్ అండ్ సూర్య టైలో ఉంటారు అప్పుడు మళ్ళీ హౌస్ కాలో లేదంటే మళ్ళీ దండలేసుడు బిగ్ బాస్ ఇంకో విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని వచ్చేది ఇంత లాగి జరగకుండా ఒకటే దమ్మున అయిపోయింది రేవంత్ క్యాప్టెన్ అని చేసేసిండు రేవంత్నే ఎందుకు చేసిండు రేవంత్ని ఎందుకు చేసిండంటే ఇందులో రెండు ఉన్నాయి ఒకటి నేను ఎప్పుడు రేవంత్ పాజిటివ్గా ఉంటాను కానీ రేవంత్ నాకు నెగిటివ్గా ఉంటాడు అనే పాయింట్ని ఆయనకు అర్థమైతే అటు చెప్పడానికి ప్రయత్నం చేస్తుడు ఎందుకంటే క్యాప్టెన్సీలో నన్ను పర్మనెంట్ క్యాప్టెన్గా అసలు సీజన్ మొత్తం కావద్దని చేయతి నువ్వు నువ్వు అది నీ తప్పుడు డెసిజన్ నేను అట్లా డి అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ని కాదు అనేది గుర్తు చేస్తున్నా అండ్ నాకు ఎప్పుడు నీ మీద కన్సర్న్ ఉంది కానీ నీకు ఎప్పుడు నా మీద లేదు అనేది ఒక పాయింట్ క్లియర్ చేసుకున్నాడు రెండోది సారీ రెండో పాయింట్ ఏంటంటే తన యాక్చువల్లీ ఇంత కన్సర్న్ ఉంది అని చెప్పి నిరూపించడానికి ఆల్రెడీ మొన్న నామినేషన్స్ అప్పుడు బ్రో నీకు అంటే నామినేషన్స్ అప్పుడు రేవంత్ ఏమన్నాడు నేను నా మిస్సెస్ని వదిలేసి వచ్చిన ప్రెగ్నెంట్ మిస్సెస్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన రెండోది మా అమ్మా నాన్నని వదిలేసి వచ్చిన సారీ నా ప్రొఫెషన్ వదిలేసి వచ్చిన వీళ్ళందరూ చూసుకోవడానికి మా మమ్మీ డాడీ తప్ప ఇంకెవరు లేరు అంత స్ట్రెస్లో ఉన్న నేను ఇప్పుడు నా ప్రొఫెషన్ సింగింగ్ అంటే నాకు ప్రాణం అది వదిలేసి వచ్చినా అని చెప్పి చెప్పాడు ఇక్కడ ఆదిరెడ్డి అప్పుడు ఒక పాయింట్ చెప్పిండు భయం మీరు అదే అంటే నేను మా మిస్సెస్ని విత్ తొమ్మిది నెలల పా పది నెలల పాప పది టెన్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చిన అంటే వచ్చేటప్పుడు అయితే తొమ్మిది నెలలు కదా అందుకే పది నెలల బేబీని అయితే వదిలేసి వచ్చిన మా సిస్టర్ బ్లైండ్ మా నాన్న రెండుసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి అలా ముగ్గురిని ఒక రెంట్ ఇంట్లో కిరాయి ఇంట్లో వదిలేసి వచ్చినా అని చెప్పాడు ఇక్కడ దెబ్బకి రేవంత్ కూడా కరిగిపోయిండు ఖచ్చితంగా రేవంత్ని ఇంకొక మాట అడిగి ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు నామినేషన్ నేను ఉండను అంటే ఇచ్చేస్తాడు ఆ టైంలో నేను నామినేషన్కి పోతాను నో ప్రాబ్లం బ్రో సెల్ఫ్ నామినేట్ అవుతా అని చెప్పి అండ్ అండ్ ఇది జరిగిన తర్వాత నుంచి వెళ్ళి రేవంత్ కొంత క్లోజ్ అయ్యింది సో అంతకంటే ముందు జరిగిన ఇష్యూకి తను సాల్వ్ చేసుకున్న విధానానికి అంటే నీ మీద నాకు కన్సర్న్ ఉంది నువ్వు అతను నెగిటివ్గా చూడొద్దు అన్న సెన్స్లో ఆదిరెడ్డి ఆల్రెడీ నిరూపించుకున్నాడు మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకసారి నిరూపించుకున్నాడు అయితే ఆదిరెడ్డి ఎంత ఇక్కడోడు కాదు ఇక్కడనే నామినేషన్లో చెప్పాల్సిన పాయింట్లనే చెప్పిండు ఒకవేళ నామినేషన్లలో రేవంత్ క్యాప్టెన్ కాకపోతే రేవంత్ క్యాప్టెన్ కాకుండా ఉంటే కనుక నామినేట్ చేయొచ్చు కదా అప్పుడు ఆదిరెడ్డి నామినేషన్ ఎట్లా చేస్తాడు అనేది కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ముఖం మీద చెప్పిండు బ్రో నన్ను డిజర్వ్డ్ కాదని నువ్వు అన్నావు కదా కాదు సారీ వన్ సెకండ్ కానీ నేను డిజర్వ్డే అన్న సెన్స్ వచ్చేటట్టుగా ఇక్కడ అనమాట నువ్వు అది అన్నందుకు నేను తీసుకోలేకపోయినా నేను ఫీల్ అయినా హట్ అయినా నీకు కన్సర్న్ లేదు కానీ నాకు కన్సర్న్ ఉందని నామినేషన్ పాయింట్ కూడా చెప్పిండు ఆ తర్వాత నేను క్యాప్టెన్గా ఉన్నప్పుడు క్యాప్టెన్సీ గురించి నువ్వు పనిష్మెంట్ల గురించి ఆర్గ్యూ చేసినావు ప్రతి ఒక్కరితో కూడా ఆర్గ్యూ చేస్తుంటావు నువ్వు నీకే ఎక్కువ బజర్లు వస్తాయి నీకే ఎక్కువ నిద్రపోతున్నావు వస్తుంది నీకే ఎక్కువ మైక్ లేదని వస్తుంది నీకే ఎక్కువ పాటలు పాడుతున్నావు అని అన్నీ నీకే వస్తాయి ఎక్కువగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ హౌస్లో అందరికన్నా ఎక్కువగా బజర్లు గిజర్లు వచ్చేటది అంటే నీకోసమే సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి కూడా నువ్వు క్యాప్టెన్ అయితే ఇవన్నీ మారచ్చు వైజ్ డెసిషన్లు తీసుకో ఇక నుంచి వెళ్ళి అవన్నీ తగ్గుతాయి ఆ అవతలలోకి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానానికి నీకు క్యాప్టెన్ అయితే ఉంటుందా ఓకే గిన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యత తీసుకుంటే నీకు ఏమైనా అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నా అని నామినేషన్లో చెప్పాల్సిన రీజన్స్ చెప్పిండు తన ఆన్సర్ను చెప్పిండు అండ్ ఓవరాల్గా నన్ను ఎందుకు నువ్వు శత్రువు లెక్క చూస్తున్నావు చూడకు నేను నీకు శత్రువుని కాదు అని చెప్పే ప్రయత్నం చేసిండు ఇంకేంది అంతే టై బ్రేక్ చేసిండు తన బదులు ఇది రేవంత్ని గెలిపించడం ఉన్న రీజన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఆదిరెడ్డి రేవంత్కి పాజిటివ్గానే ఉంటాడు నెగిటివ్గా ఉంటాడు డే వన్ నుంచి అది చూసినా కానీ ఈవెన్ రేవంత్కి ఆదిరెడ్డికి గొడవైనప్పటి నుంచి కూడా పాజిటివ్గానే ఉంటాడు సో ఇక్కడ ఖచ్చితంగా అందరికీ ఎత్ చేసిందే నువ్వు ఎట్లాగో రేవంత్కి వేసా అన్న హౌజ్ అంతా చెప్పింది అంటే చెప్పకనే చెబుతున్నది వీళ్ళిద్దరు దోస్తులని దోస్తులు కాదు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది అన్నట్టుగా ఆ టైప్లో ఉంటుంది వీళ్ళది ఒక రకమైన బాండు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఉంటారు అన్నట్టుగా ఒక బ్రదర్ బ్రదర్ రిలేషన్షిప్ ఉంటుంది వెరైటీగా సేమ్ ట్రిబులారే దర దర దం దర దం దం దర దం దర దం దర దం 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 తకిదురీ తకి దోస్తి ఏముంటుంది అప్పుడు పాట యాతికత్తలేదు మంచిగా ఉంటుంది పాట కదా ఆ పాట శాత్రంగా వీళ్ళిద్దరిది దోస్తి అన్నట్టు ఈ దోస్తి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది ఫస్ట్ డే నుంచి రైవల్ రీప్లస్ దోస్తి సో ఇది కంటిన్యూ అవుతుంది ఇట్లనే ఇంకా ముందుకు పోతూ ఉంటుందని మనవి వేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇంకేముంది ఈ రెండు టాపిక్లు ప్లస్ ఓటింగ్ పోల్ గురించి చెప్పేసిన ఆల్రెడీ మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వాల్సింది అయితే అంటే నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పిన దాని ప్రకారం అర్జున్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటు కావచ్చు కానీ ఆదిత్యన్న పోవచ్చు కానీ ఏమైనా జరగచ్చు సెల్ఫ్ నామినేషన్ కనుక చంటి అన్న తీసుకుంటా అంటే కనుక ఏదైనా జరగచ్చు అదృష్టవశాత్తు బీభత్సమైన లక్ ఉంటే ఎవరికి అర్జున్కి కానీ అన్న కానీ బీభత్సమైన లక్ ఉంటే అన్న సెల్ఫ్ నామినేషన్లో వెళ్ళిపోవచ్చు లేదు మీరు సెల్ఫ్ నామినేట్ అయినట్టు కాకుండా మీరే ఎలిమినేట్ చేసినట్టుగా చేయండి అని చెప్పి మరి రిక్వెస్ట్ చేసి ఆ డ్రామా కూడా జరగవచ్చు ఏదైనా జరగచ్చు అది బిగ్ బాస్ ఓకేనా మళ్ళీ మనం ప్రోమో వచ్చిన తర్వాత కలుద్దాం మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్లో వీడియోస్ ఉంటాయి చూడండి ఓకే ఉంటా టేక్ కేర్ టాటా